Aina Ganguly, we are inviting on stage. She's playing Ratna Kumari. Naina Ganguly ni vedik paiki aahvanistunnamu. Mee andariki nana namaskaram. Na peru Naina Ganguly. Thank you, sir. Ratna Kumari character maine complete kiya hai. Career ke starting mein aapke sath kaam karne ka mauka mila. Shayad main bahut lucky hu kyunki bahut kuch seekhne ko mila hai. Aur career ke journey mein aapke jaisa director ke sath kaam karna matlab aage mere liye easy hoga. Next song launch cheyadaniki vedik pai ki aahvanam chestunnamu Puri Jagannath garni. Puri garu, ఈయన డైరెక్టరా ఫిలాసఫరా ఏంటో అర్థం కాదు అసలు. ఈయన సినిమాలో కొన్ని నిగూఢమైన అర్థాలు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కొంచెం డీప్ మెడిటేషన్లోకి వెళ్తే అంత అర్థమైపోతుంది. పూరి జగన్నాథ్ గారు, అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ పీవీపీ గారు, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారికి సాదర స్వాగతంతో. వేడుకొచ్చినందరికీ నమస్కారం. ఈ సభలో ఉన్న ప్రాబ్లీ ఐమ్ ద ఓన్లీ వన్ మా బెజవాడలో పుట్టి పెరిగిన మనిషి నేను ఒక్కడిని, అపార్ట్ ఫ్రమ్ సత్యనారాయణ గారు అండ్ హవేష్. నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఒక 25 ఇయర్ 30 ఇయర్ స్పాన్లో విజయవాడలో జరిగినంత ఇంటెన్స్ సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదని అందరూ నేను ఎగ్జాజరేట్ చేశాను అనుకుంటారు. రామ్ గోపాల్ గారు ఈజ్ మేకింగ్ ఇట్ ఎ రియాలిటీ. ఐ హీన్ సమ్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్టర్డే అండ్ ఐ కెన్ టెల్ యూ ఇట్స్ గోన్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఒక 1974 చలసాని వెంకటరత్నం గారి దగ్గర నుంచి వంగవీటి రాధా గారి గురించి, వంగవీటి మోహన్ రంగారావు గారు, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళి నుంచి వంగవీటి రాధాకృష్ణ గారి వరకు ది అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ హీ హెస్ డన్ ఆన్ ద ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ హెస్ డన్. రాము గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై విజయవాడ స్టోరీ రియాలిటీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. శివ టు వంగవీటి. మా అందరి జీవితాలు శివతోనే స్టార్ట్ అయినాయి. నాగేశ్వర్ గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు, వాడే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గర మేము అందరం చేరాం, ఆ తర్వాత మేము అందరం డైరెక్ట్లు అయ్యాం. అండ్ రామ్ గారితో నేను 25 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు, అంత గొప్ప మనిషి. ఇకపోతే వంగవీటి సినిమా నేను ఒక 40 మినిట్స్ చూశాను. నేను అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాధా గారి డెత్ చూశాను, చాలా బాధ వచ్చింది. మురళీ డెత్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. అండ్ విజయవాడ అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా అండ్ ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ శాండీ ఇందులో రాధా క్యారెక్టర్, రంగా క్యారెక్టర్ చేశాడు, చాలా అదృష్టవంతుడు. అలాగే వంశీ, శ్రీతేజ, ఆల్ ద యాక్టర్స్, వీళ్ళందరూ రేపు పొద్దున సూపర్ స్టార్లు అవుతారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. రాముగారి సినిమాలో శివ చూస్తే శివ అవ్వాలనిపిస్తుంది, సత్య చూస్తే జైడి చక్రవర్తి అవ్వాలనిపిస్తుంది, సర్కార్ చూస్తే అమితాబ్ బచ్చన్ కావాలనిపిస్తుంది. మరి వంగవీటి చూస్తే ఏమనిపిస్తుందో సినిమా చూసి మనందరం, ఎందుకంటే రాముగారి సినిమాలు అంత ఇన్స్పైర్ చేస్తాయి చూసేటప్పుడు, మన మీద అంత ప్రభావం చూపిస్తుంది. సినిమా చూసేటప్పటికంటే ఆ తర్వాత ఎక్కువ ఆలోచన చేసే విధంగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ మీద కానీ, అక్కడ ఉండే పరిస్థితుల మీద కానీ ఇన్డెప్త్ డీటెయిల్గా దాని మీద వర్కౌట్ చేసి తీస్తారు కాబట్టి వారి సినిమాలు చూడాలి, ఇంకా తీయాలి. ఇంతకుముందు ఏదో టీవీలో చూస్తుంటేదో రాముగారు తీయాలి తీయాలి అంటున్నాను, తీయనని ఏమన్నా అన్నారా ఏమో నాకు తెలీదు. అట్లా అంటే అని మాత్రం ఊరుకునేది లేదు. వారి సినిమాలు తీయాల్సిందే, మనం చూడాల్సిందే. యూనిట్ సభ్యులకు, ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, రాముగారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ సినిమా వంగవీటి కానీ, అట్లాగే మన ఈ సినిమాలు బయోపిక్ అంటారు దీన్ని, ఇట్లాంటి సినిమాలు తీయాలంటే యాక్చువల్గా వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని చెప్పాలి, చెప్పగలటం అనే దానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఉన్నది కాబట్టే మీరు ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే ఈ క్వాలిటీనే ఆయనకి చాలా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నా లైఫ్లో. ఈ క్వాలిటీనే ప్లస్, ఈ క్వాలిటీనే మైనస్ ఆయనకి. డెఫినెట్గా ఆయన అలా ఉండటం చాలా మంచిది. ఆయనకి ఏదొచ్చినా
చాలా ఓపెన్గా చాలా బాగా రియాక్ట్ అవుతారు, ఓపెన్గా మాట్లాడతారు ఆయన. మీ అందరికీ నమస్కారం అండి. ఆర్జీవీ గారు ఓ పెద్ద యూనివర్సిటీ, ఆయన మిగిలిన అందరు మాట్లాడిన వాళ్ళందరూ ఆయన గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈజ్ అ స్టాంప్, ఈజ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్లో నేను కూడా ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని శివ నుంచే నాకు చాలా కోరిక. కానీ అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని నేను వాడుకున్నాను. కానీ ఆ బ్రాండ్ తగ్గట్టు సినిమా లేదు అని నేనే ఆ సినిమా, నేను పట్టపగలు అని ఓ సినిమా చేశాను, నేనే ఆపేశాను. ఆయన కూడా చెప్పే ఆపాను. సో అది బ్యాలెన్స్ ఉంది. ఇది శివ టు వంగవీటి అన్నది ఇక్కడ మాట్లాడిన బోయపాటి గారు చెప్పినట్టు అది పెద్ద అబద్ధం. ఆయన అది అబద్ధమే అవుతుంది. అలాగే ఆయన ఈ కాన్ గో బ్యాక్, ఈ హ్యాస్ టు డూ తెలుగు ఫిలిమ్స్. సో నా ఫిలిం కూడా బ్యాలెన్స్ ఉంది. అది నా బ్యాడ్ లక్, ఆయన కొంచెం వెనక లాగేసింది. బట్ నా గుడ్ లక్ వస్తుంది. ఆ గుడ్ టైం వచ్చేప్పుడు మళ్ళీ ఆ సినిమాని బ్రహ్మాండంగా ఆయన బ్రాండ్కి తగ్గట్టు సినిమాని రిలీజ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ సార్, యు ఆర్ ఆల్వేస్ యుల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్ అండి. మరణం అది తథ్యం, ప్రతివాడికి ఎదురయ్యే సత్యం. జననం అది నిత్యం, జీవితానికే ఉంది అర్థం. మరణమంటే ఎవడికైతే భయముండదో వాణి నుంచి పుడుతుంది చరిత అన్నది. మరణం అది తథ్యం, ప్రతివాడికి ఎదురయ్యే సత్యం. జననం అది నిత్యం, జీవితానికే ఉంది అర్థం. ఇందులో దేవినేని గాంధీ పాత్రధారి కౌటిల్యని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే లక్ష్మీ పాత్రధారి ప్రజ్ఞని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ వర్మస. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వర్మస మూవీలో చేయాలని ఉంటుందండి. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సార్. అండ్ సాండీ, యు ఆర్ ఎ టెరిఫిక్ పర్ఫార్మర్. శ్రీతేజ్ బ్రో, ఆల్ ద బెస్ట్. వంశీ, వంగవీటితో మళ్ళీ హ్యాపీ డేస్. అండ్ థ్యాంక్ యూ మంజు, శాంతి మ్యామ్, అండ్ హోల్ ఏడీ డిపార్ట్మెంట్, ఎవ్రీబడీ, ఐ మీన్ వంగవీటి టీంలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్మ సార్. వన్స్ అగైన్ వంగవీటి. వంగవీటి కత్తి కాపున కాసే శక్తి. I listen to this song every day, seriously every day, because it gives me immense confidence. And I'm so lucky to start my career with Mr. Ram Gopal Verma. I have learnt a lot with the whole team, cast and crew. And I'm really very happy. I'm so lucky. And I would like to say thanks. And all the best to the whole cast and everyone. I am sure that this is going to go very high, very very high. Thank you so much. Vedik meda kaahvanistunnamu tana creativity tho cinema commercial value ni market value ni telugu cinemalaki penchina director darshaka bahubali director rajamouli garini sadharanga vedik pai ki aahvanistunnamu. Rajamouli garito paatu ee song ni launch cheyadaniki vedik pai ki aahvanistunnamu. క్షణక్షణం సినిమాతో రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేసిన మన హీరో ఇప్పుడు గురు సినిమాతో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో క్రేజ్ని క్రియేట్ చేస్తున్న హీరో విక్టరీ వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి.
మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివతో ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి, అది కొన్ని 100 మంది డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్, మా జనరేషన్కి వస్తున్న జనరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన. నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి, అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో ఆయన అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావద్దండి మనకి, మనకి బుర్ర బదులు కొట్టుకుని అదేంటి అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్ ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం. అలాగ చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగవీటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివ టు వంగవీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవీ ఈజ్ బ్యాక్, ద ఆర్జీవీ దట్ వీ నో ఫ్రమ్ శివ సత్య కంపెనీ రంగీలా, సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. ఐ థింక్ విత్ వంగవీటి హీ ఈజ్ బ్యాక్ అండ్ వన్స్ హీ ఈజ్ బ్యాక్ హీఈస్ హియర్ టు స్టే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వంగవీటి ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. నాకు యాక్చువల్గా ఆ స్టోరీ అంత తెలీదు, విజయవాడ స్టోరీ అంత తెలీదు, బట్ ద క్యారెక్టర్స్ చూస్తుంటే వాళ్ళు బిహేవ్ చేసి విధానం చూస్తుంటే ట్రైలర్స్లో కానీ ప్రమోషన్స్లో కానీ చూస్తుంటే నిజంగా ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనూ ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది. సో దట్ ఈస్ గ్రేట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు బి అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ముందు I congratulate the whole team of Vangaveeti. Everybody is looking wonderful. You guys, before I forget to congratulate you, the trailer looks outstanding, the songs look outstanding. And from Shiva to Vangaveeti, what can I tell about Ramu? Shiva cinema in tarvata, we were supposed to do a film. Shiva lanti cinema testadu anukunnanu. Shiva kanna Babu cinema testadu anukunnanu. But to be honest, he came up with another kind of story and that was Kshanakshanam. The first thing was, ante nagto chain ala lagichadu, nannu kuchabetti song chepichadu. I was wondering why he's doing it to me, but I really enjoyed those songs. I enjoyed the film. And only one thing a lot of people used to ask, en venki evana badig feel ayyo ekku Sridevi tho ne ekku షూటింగ్ చేస్తున్నాను నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని. నో రాము, ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం, ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అట్ ఆల్ బికాస్ హీ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్ మీ వన్ డే, వెంకీ దట్స్ వాట్ ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ అవుట్ సైడ్, యూ టెల్ మీ ఆనెస్ట్లీ డిడ్ యూ ఫీల్ దట్ వైల్ మేకింగ్ ద ఫిలిం? ఐ సెడ్ నో, నాట్ అట్ ఆల్, ఐ వాజ్ ఎంజాయింగ్ ద ఫిలిం. బట్ ఐ థింక్ హీ హ్యాస్ టు థ్యాంక్ నాగ్ అ లాట్ టుడే. దెర్ ఇస్ నో డౌట్ హీస్ గివెన్ హిమ్ ద బెస్ట్ బ్రేక్. And the kind of film he made with Nag was outstanding. All of us at that time wanted to do a film like that. I remember all the heroes, when we sit together, we discuss, man, enni fights chesina Nag gad okka chainala lagite mottham kottesadani. See, that was the kind of feel Nag gave in that film.
అండ్ ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి. ఫైట్ చేస్తుంటే ఇంతే, జస్ట్ అలా లుక్ అంతే. దాని ముందు అరిసేవాళ్ళం, బట్ చాలా సైలెంట్గా చేసేవాళ్ళం. ఎన్ యూ టుడే హీ హ్యాస్ అ వండర్ఫుల్ జర్నీ. హీస్ బీన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ యంగ్ డైరెక్టర్స్ ఫ్రమ్ శివా టు వంగవీటి అండ్ ఆల్ ద హిస్ అసిస్టెంట్స్ అండ్ ది బికమ్ సచ్ బిగ్ డైరెక్టర్స్. కంగ్రాట్స్ రాము ఆన్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ అండ్ విష్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సుమా ఎక్కువ మాట్లాడేశాను, ఇదే టూ మచ్ కదా. లాస్ట్ సాంగ్ Vangaveeti Ranga and Vangaveeti Radha. You've lived the character, Sandy. Thank you so much. Thank you, everyone. I have to thank to my guru, RGV sir. India lo unna prati actor okka sare nane cinema lo oka chinna character ni cheyalanukuntarandi. Alantidi naaku aina deentlo dual role icharu. So I'm very thankful to you, sir. ఇది శివా టు వంగవీటి జర్నీ అనే ఒక పెద్ద సముద్రంలో నేను ఒక చుక్కనవడం నాకు చాలా 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 గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ ఆల్ దోస్ దట్ హావ్ గ్యాదర్డ్ టుడే టు దిస్ మాసివ్ ఈవెంట్ దట్ హస్ బీన్ ఆర్గనైజ్డ్ బై రాంగోపాల్ వర్మ. నమస్కారం, నమస్కార, వణకం. దిస్ ఇస్ అమితాబ్ బచ్చన్ అండ్ ఐఎమ్ హియర్ టు అపాలజైజ్ ప్రొఫ్యూస్లీ for not being able to be present at the event. I was all set to come there. I had boarded my plane, and when I reached the takeoff point, the plane developed a snag, and unfortunately, I've had to cancel my trip. My sincerest apologies to all of you and to Ramu particularly, because I know that he had spent a lot of time and energy organizing today's event. Before I say anything else, may I also wish the entire team of Vangaveeti, the new film, Telugu film of Rangopal Varma, all the very best. May you have great success in this venture. I don't know if many will agree to this, but I feel that with Ramu came a certain revolution in the kind of cinema that people were seeing. And for this, all credit must go to him. I hope everyone enjoys this evening. I wish I could have been there, but all my wishes and thoughts are with you. And to you, Ramu, all the very best. And may we continue to work together. I know that we are coming across very soon with Sarkar 3, but I hope that we continue to add more numbers to the number of films that I have been able to work with you. Thank you so much, ladies and gentlemen. And once again, my sincerest and deepest apologies for not being present there today. Thank you. ఇప్పుడు ఆర్జీవీ గారే స్టేజ్ మీదకి వచ్చి వారి మనసులోని మాట, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి ఆయన ఏం చెప్పబోతున్నారో హీస్ గోయింగ్ టు సే, అండ్ ఆఫ్టర్ దాట్ హీఈస్ గోయింగ్ టు ఇన్వైట్ నాగార్జున గారు. విప్లవానికి చెగవీరా అండ్ సినిమాలకి ఆర్జీవీరా రామ్ గోపాల్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. దాసరి గారు టు ప్లీజ్ ప్రెసెంట్ ఓకే టు ఆర్జీవీ గారు. Yeah, I was very disappointed that Amitji could not come. I put a message to him after I got the news.
Can you do me a favor and kick the plane on its ass? And he said, I already did, but it didn't start, you know. Anyway, the point is, Thano Gati Talachana, Dayomo Gati Talachana, you all know that. But at least, I mean, the two people, like I mentioned in the invitation, Amitabh Bachchan and Nagarjuna were the two prime people of my life. And at least Nag is here, and so I should be half happy. Coming to this, నాకు ట్విట్టర్లో కూడా ఒక కామెంట్ పెట్టాడు. ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు. అడే పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అంటే నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా రకరకాలు. అండ్ ఆఫ్ కోర్స్ ఐ డిజర్వ్ దట్. నేను నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగా నాగార్జున, ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తే మీకు ఫస్ట్ ఏమి వర్డ్ గుర్తొస్తుంది అని అందరు డైరెక్టర్ పేర్లు చెప్తా, రామ్ గోపాల్ వర్మ అంటే ఒక 5 seconds ఆలోచించి మ్యాడ్ అన్నాడు. యూనో, అండ్ ఐ థింక్ మేబీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఇన్ ఎ వే. అంటే నేను అది ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ ఐ గెస్ లైక్ రాజమౌళి వాజ్ సేయింగ్, ఒక ఇంటి ఒక ఏ డైరెక్టర్ అయినా యూ విల్ పుట్ అన్ ఎఫర్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్ హీ మేక్స్ విత్ యాజ్ మచ్ ప్యాషన్ బికాస్ హీ స్పెండింగ్ మోర్ టైమ్ దెన్ ద యావరేజ్ వ్యూవర్ వాచెస్ ఇట్ ఫర్ 2 hours. కాకపోతే మైండ్ స్టేట్లోంచి, ఇప్పుడు నేను ఇప్పుడు శివాస్ అనే సినిమా ఆడింది కాబట్టి పీపుల్ అజ్యూమ్ దట్ ఐ పుట్ మోర్ ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్, విచ్ ఇస్ నాట్ నెసెసరీ ద ట్రూత్. ఆ మైండ్ స్టేట్లో అప్పుడున్న ఇంటెన్సిటీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్ట్ అయినప్పుడు దట్ విల్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ ఫిలిం రాత్రి అయితే హౌ ఇట్ వుడ్ హవ్ వర్క్ బికాస్ దట్ డింట్ వర్క్. సో విచ్ మీన్స్ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్. కానీ ఆఫ్టర్ సేయింగ్ ఆల్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి సెడ్ ఓవర్ ది ఇయర్స్ ఐ డిడ్ ఇట్, వంగవేటి అనేది నాకు ఇప్పుడు బికాజ్ నేను విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ దట్ ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్ అని ఫస్ట్ హ్యాండ్, నేను వంగవేటి రంగ ర్యాలీ అని ఉన్నప్పుడు నేను గ్రూప్ క్రౌడ్లో కూర్చుని చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ వెన్ గాంధీ వాజ్ కిల్డ్ ఐ వాజ్ జస్ట్ ఒక మేబీ 1000 yards దూరంలో ఉన్నాం బెన్ సెంటర్ దగ్గర. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఫస్ట్ టైం యాక్చువల్లీ అండర్స్టూడ్ అబౌట్ ఈగోస్ అండ్ క్లాషెస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ వయలెన్స్ని టేకప్ చేయడానికి ఉన్న రీజన్స్, ఆ మొత్తం అండర్స్టాండింగ్ తోటి నేను అసలు శివ అనే సినిమా తీసింది. కాకపోతే శివకి వంగవీటికి అసలు సంబంధం లేదు, బికాస్ శివ ఈజ్ ఎ వెరీ హీరోయిజం ఓరియంటెడ్ స్టోరీ. అండ్ బట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ క్యారెక్టర్స్ అండ్ క్రియేటింగ్ రియలిస్టిక్ ఫీల్ అరౌండ్ ద సీన్, దట్ ఈస్ వాట్ ఐ ప్రైమరీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ మై డేస్ ఇన్ విజయవాడ. సో వంగవీటి ఇన్ని సంవత్సరాల తర్వాత తీయటానికి కారణం ఇస్ నాట్ దట్ కాన్షియస్లీ ఎవర్ ఫెల్ట్ దట్ వంగవీటి అనేది సినిమా తీయాలి అనేది నాకు ఎప్పుడు నా మైండ్లో అంత కాన్షియస్గా లేదు. బట్ ఐ థింక్ ఐ నీడెడ్ ఎ సర్టన్ మెచ్యూరిటీ వన్, అండ్ ఆల్సో సర్టన్ ఒక స్లైట్లీ పీరియడ్ ఫిలిం, ఒక 25 years బ్యాక్ జరిగిన స్టోరీ అని కానీ ద కైండ్ ఆఫ్ ఎ డీటెయిలింగ్ దిస్ రిక్వైర్డ్ హ్యాడ్ ఛార్జ్ మీ విత్ సంథింగ్. సో నేను రాజమౌళికి ఒకరోజు ఐ మెన్షన్ దట్ వంగవీటి ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ అంటే ఎన్నోలే చాలాసార్లు ఇయ్యి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. బట్ ఐ మీన్ దట్ ఐ డిజర్వ్ దట్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డిడ్ దట్ ఆల్సో. బట్ ఐ ఫీల్ ఎనీ ఫిల్మ్ ఎనీ డైరెక్టర్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ హీ చూజెస్ అండ్ ఎనీ యాక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద రోల్ హీ గెట్స్. సో వెన్ యూ గెట్ సంథింగ్ అండ్ ఐ థింక్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద క్యారెక్టర్స్ అండ్ ది ఎమోషన్స్ దే గో త్రూ, విచ్ విల్ బి ద ఫండమెంటల్ పాయింట్ ఫర్ ఎ గుడ్ ఫిలిం టు కమ్. అంటే అది చెప్పడం ఈజీ, బట్
అది అర్థం చేసుకోవటం కానీ అది ఎంత సీరియస్గా తీసుకోవటం కానీ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ అప్ వన్స్ అగైన్ ఇట్స్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్యారెక్టర్స్ అండ్ దర్ ఎమోషన్స్. సో ఎంత చిన్న రోల్ అయినా ఇట్ వాస్ డన్ విత్ గ్రేట్ డీటెయిలింగ్ ఇన్ వంగవేటి. నౌ కమింగ్ టు వాట్ సంథింగ్ ఎల్స్ వెన్ పీపుల్ ఫీల్ అండ్ మంచి డైరెక్టరు కథ దగ్గర చెడగొడతాడు లేకపోతే సీరియస్గా తీసుకోడు తొందర తొందరగా తీసేస్తాడు స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ రన్ ట్రూ కానీ నేను చెప్తే ఎవరు నమ్మరు అది వేరే విషయం బట్ ఎవరు నమ్మాల్సింది వాళ్ళు నమ్ముతారు. లైక్ వాట్ వెంకీ సెడ్ అబౌట్ క్షణక్షణం ఇప్పుడు నాకు నేను స్టార్ట్ అయినప్పుడు ఐ నెవర్ థాట్ అంటే ఐ ఆల్వేస్ మేడ్ ఫిల్మ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. క్షణక్షణం వాజ్ మై టేక్ ఆఫ్ ఆన్ రొమాన్సింగ్ ది స్టోన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఏ లైట్ ఎంటర్టైనర్ జానర్స్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఐ మీన్ ఐ విల్ బి లయింగ్ ఇఫ్ ఐ డోంట్ సే శ్రీదేవి వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది వెంకటేష్ ఆల్రెడీ బయట పెట్టాడు. ఒక ఐ టెల్ యూ ఇంట్రెస్టింగ్ ఎనర్జోడ్ ఒకరు అందరంత ఎత్త తార తీరం పాట తీస్తాం డాన్స్ వెంకటేష్ అండ్ శ్రీదేవి ఆర్ డాన్సింగ్ షార్ట్ కట్ అయిపోయింది. ఓకే అన్నాను డాన్స్ మాస్టర్ వన్ మోర్ అన్నాడు అండ్ సరే మళ్ళీ ఇంకో షార్ట్ మళ్ళీ ఓకే అన్నాను మళ్ళీ డాన్స్ మాస్టర్ వన్ మోర్ అన్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నాయసర్ అని ఏంటి ఓకే కదా వన్ మోర్ ఎందుకు అంటున్నా అంటే రాము నువ్వు శ్రీదేవిని చూస్తున్నావు ఆయన ఏమో వెంకటేష్ని చూస్తున్నాను బట్ వెంకీ యాజ్ అ మ్యాన్ యూ షుడ్ అండర్స్టాండ్ మై ఎమోషన్ సార్ నో బట్ ఎస్ ద ఫ్యాక్ట్ టు దట్ ఎక్స్టెంట్ బికాస్ వెంకటేష్ ఫెల్ట్ ఐ డెంట్ గివ్ ఎ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ ఐ హోప్ విల్ డూ సంథింగ్ లైక్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నో. Yeah. Now coming to the last part, ipudu a lot of times I said naaku nagarjuna for me chaala mandi em anukuntarante break anedi chaala mandiki vastadi. Break is not really the point. Okati timing, rendodi a break elanti freedom tho ichchar ane daani meeda ఒక డైరెక్టర్ ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ నేను అనుకున్నట్టు ఒక కాస్టింగ్ కానీ లేకపోతే తీయాలనుకున్న సీన్ ఒక సాంగ్ అవ్వచ్చు ఎక్స్ ఏదన్నా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా ఒక డైరెక్టర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చినప్పుడే దానికి ఒక స్టాంప్ అనేది ఉంటుంది. ఇట్ విల్ లుక్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. చాలామంది నా ఫ్రేమ్స్ గురించో లేకపోతే నా క్యారెక్టరైజేషన్స్ లేకపోతే నేను రాసిన ఒక లైన్స్ గురించి ఒక టిపికల్ పర్సనాలిటీ ఏర్పడడానికి ఒక పర్సనల్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసినప్పుడే హిట్ తీసినట్టు మాత్రం రాదు ఎందుకంటే చాలామంది సూపర్ హిట్లు వస్తాయి సినిమాలు కలెక్షన్స్ వైజ్గా అంతా. బట్ వై దే డోంట్ మేక్ అన్ ఇంపాక్ట్ ఈస్ బికాస్ ద పర్సన్స్ ఇండివిడ్యాలిటీ విల్ నాట్ రిఫ్లెక్ట్ త్రూ ద ఫిల్మ్ విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ శివ. కానీ రిఫ్లెక్ట్ చేయటానికి ఒక ఫ్రీడమ్ అనేది ఎవరైతే నాకు బ్రేక్ ఇచ్చారో వాళ్ళు ఇవ్వకపోతే అది ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో వే ఐ కుడ్ హ్యావ్ డన్. And also one more thing is this is done for the first time. It's not like already Ram Gopal Varmane kottodu vachesi oka cinema teesadu adu aadesindi kabatti manam chance teeskundam ani chaala mandi they might have the guts because after once it is proved many people will think that is an example. And as an example anedi anta varaku India lo ekkada lenappudu Nagarjuna trusting me and giving me that chance and completely backing me. And like an incident I'll tell you, a particular time lo aa rojullo oka strike jarigindi na Chennai lo. So background score Bombay lo chedam ani Ilaraja garu propose chesaru. Obviously adi expensive process flight lo iskelli akkada studio book chesi anni cheyataniki. సో ఆ రోజులో ట్రాక్ మ్యూజిక్ వాడేది చాలా సార్ స్టాక్ మ్యూజిక్ అని పెట్టేసి అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ ఒక ఆయన అడిగి అది చెప్పి చెప్పాను మరి ఇలాగ స్టాక్ మ్యూజిక్ వేసేద్దాం రమ్మో వీ కాంట్ ఎఫర్ట్ టు స్పెండ్ ఇస్ మచ్ మనీ. అప్పుడు నేను నాగార్జునకి చెప్పాను ద హోల్ థింగ్ వాజ్ మేడ్ ఫర్ మ్యూజిక్. శివాలో ఉన్న సైలెన్స్ కానీ ఐ హైలైట్ చేయడానికి చాలా స్ట్రక్చరల్ మ్యూజిక్ ఉండాలి ఇట్ కెనాట్ వర్క్ విత్ స్టాక్ మ్యూజిక్ అంటే నాగార్జున సైడ్ టు దెమ్ కావాలంటే నా రెమ్యునరేషన్ ఇవ్వద్దు బట్ వాట్ ఎవర్ రాము వాంట్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండ్ దట్స్ అంటే
Even those things, it's not about just keep taking me, giving me the first break to take a decision to back me up till the time it completely is over, till see I see the first copy. I don't think any director ever in the history of the world would have gotten a producer like Nagarjuna. Thank you, Nag. So I believe that whatever I'm here today, nenu ante wild horse lantoni avacho. And that's the reason also I make flops, Mr. Rajmouli. I'm not a tame horse. You are channelized and you know track and check cheskuni adi baunda ledha pakka pakka dantloki velthe ela untadi, you think like that. Nenemo parigetheste track adhe vachestad anukunta munde start running and then and the track lo ok automatic ga padipothaam ani oka wildness tho. And I'm not saying it like గొప్పది చెప్పుకోవడానికి క్వశ్చన్ కాదు, అది దట్ ఈస్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ మేక్. సో రాళ్ళు అలా వేస్తా ఉన్నాం కొడతానికి, కొన్ని తగులుతే కొన్ని తగలవు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ విల్ టెల్ అండ్ ఐమ్ టెలింగ్ యూ ఓన్లీ దిస్ టు యూ బికాస్ ఆఫ్ అవర్ ఫోన్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఐ ఓన్లీ మేక్ సూపర్ హిట్స్ ఫ్రమ్ నౌ ఆన్. But I want to make every film I make from now on something very proud I will be about. This is a promise I am making to Rajmouli because of a phone conversation in front of everyone. Ee sari if I do something like that, you can come and slipper me or whatever you want to do. And lastly, why did I say that the last film anedi ఇప్పుడు నేను అన్నమాట నిలబడిన అందరికీ తెలుసు, కానీ ఈ పర్టిక్యులర్ టైం ఐ ఫీల్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఈవెన్ మై ఆనెస్టీ ఈజ్ ఇంప్రూవింగ్ యాజ్ ఇంప్రూవ్డ్. ఓకే, ఇది నేను అంటే నేను నాకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు, నేను దేవుణ్ణి నమ్మను, సంఘాన్ని కేర్ చేయను, దేశాన్ని ప్రేమించను. సో ఎవరు ఇలాంటి వాల్యూస్ నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేయలేను, అందుకు నా మీద నేనే ఒట్టేసుకుని చెప్తున్నా. ఎందుకంటే నేనంటే